కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు, వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఉన్నా, ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ, అవైతే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, దీని ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, లక్ష మంది మనం అనుకున్నది సాధే కా రాకపోతే ప్రభుత్వాన్నైనా దించేంతవరకు పోగలం అనే ధీమా ఈ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో, అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రశ్న యాదాపనం అయితే చేయలేమని చెప్పారు. అది ఏదో బెదిరించడానికో, వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో, నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితిలో ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు, నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తాం అన్నప్పుడు అందులో కూడా అంత నిజాయితీ ఉంది. వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు. అది మేము రాజకీయం కోణంలో అది జరగకుండా చేయడం కోసం భ్రమలో పెట్టడానికి ఏదైనా మాట్లాడి ఉంటే డిఫరెంట్, కానీ ఆ రోజుకు ఈ రోజుకు అదే స్టాండ్. ఆ రోజు కూడా ఇదే చెప్పాం, ఇట్లే సమ్మె చేస్తూ ఎంతకాలం అని ఇది ఉంటారు ఒకటి. ఇంకో పక్క ఇవి దీని మీద, ఈ ప్రోగ్రాం మీద, అంగన్వాడీ ప్రోగ్రాం మీద లక్షలాది మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు, మహిళలు డిపెండ్ అయి ఉన్నారు, కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళకిచ్చే ఫుడ్ కానీ, రేషన్ కానీ, రెగ్యులర్ సప్లైస్ కావాలి. మళ్ళీ మంత్ వచ్చింది, అది మొదలవుతుంది, దానికి అవసరమైన ఏర్పాట్లు జరగాలి. అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గవర్నమెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయడము, లేక మిమ్మల్ని మీకు నచ్చజెప్పి చేయించడము, ఏదో ఒకటి చేయాలి. ఆ నచ్చజెప్పే ప్రయత్నమే ఇంతకాలం జరుగుతూ వచ్చింది. రెండవది, ఇన్ని రోజులుగా చేస్తున్న, ఎవరో ఎక్కడైనా సొంతంగా వాళ్ళ అత్యుత్సాహంతో ఎక్కడైనా చేసిన రేర్గా జరిగినాయేమో అని ప్రభుత్వం వైపు నుంచి ఏదో హెరాస్ చేయడమో, బెదిరించడమో ఇంకో చేసింది అయితే లేదు ఇంతవరకు. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికి గుర్తుంది. ఆ అసహనంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు లేదు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే చూస్తుందేమో. ప్రభుత్వం ఏదైతే చాలా ప్రెస్టీజియస్ దీని కింద పెట్టుకుందో, పేద కుటుంబాలకు, పేద మహిళలకు, గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ దానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం, దానికి తగిన ఏర్పాట్లు కూడా జరిగింది అందరూ గమనించారు. ఈ ఒక్కటి చేయలేనిది, ఎందుకు చేయలేమో కూడా చెప్పాం, భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం, దయచేసి విరమించమని చెప్పాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. కానీ ఈరోజు చూసిన మెసేజీల్లో చూస్తే జైలుకైనా పోతాం, ఇంకా ఏదైనా చేస్తాం, కానీ దీన్ని అయితే మనం కొనసాగించాలి అని చెప్పడం
దీని వెనక మనకు జాతీయ పార్టీల మద్దతు ఉంది, వేరే రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి బతిగా కావాల్సిన అవసరం లేదనడం, అలాగే లాయర్లు కూడా వచ్చారు లీగల్ కూడా ఫైట్ చేస్తామనడం, ఇవి ఎక్కడికి తీసుకుపోవు. ఇంకా సమస్యను ప్రెసిపిటేట్ చేసి మీకు ఏదైతే ధీమా ఉందో దానివల్ల వీళ్ళు ఏదైతే ఇచ్చారో దాని మీద వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే జరుగుతాయి, జరగక తప్పదు ఎందుకనేది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇది మీరు ఎవరైతే డెలివర్ చేయాల్సిన సర్వీసెస్ ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోవాల్సినవి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి, వాటిని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలనే విషయం గమనించి ఈ రాజకీయ అజెండాకు బలి కావద్దు అని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేద్దామని ముందుకొచ్చింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, సేమ్ మున్సిపల్ ఉద్యోగులు కూడా అంతే. వాళ్లకు చెప్పాం సాల్వ్ చేయగలిగిన చేస్తాం, ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటే చేస్తాం అంటున్నాం. వాళ్లకు తెలుసు, మున్సిపల్ ఉద్యోగులు కూడా తెలుసు, ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్, ఇవి అత్యవసరమైనవి, ఎంటైర్ సివిక్ లైఫ్ను లేదా పేద కుటుంబాలను డిస్టర్బ్ చేసేవి, వాటిని ఎలాంటి భంగం కలిగినా ప్రభుత్వం బాధ్యత అవుతుంది, మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగడం బాగుంది. అసలు ఆ సమ్మె పోకుండా కొన్ని పరిష్కారం అయ్యేది కూడా చాలా వరకు వీళ్ళు పరిష్కారం చేసినవి, సమ్మెకు పోన అవసరం లేకుండానే చేసినవి, చేస్తున్నవి కూడా. వీళ్ళందరూ కూడా అంతకుముందు సిఎస్ గారి దగ్గరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు, రెగ్యులర్ ఇదైతే ఉంది ఇంటరాక్షన్. బట్ సహజంగానే శాలరీ పెరుగుతుంది మనం సమ్మె లేకపోతే అన్నందువల్ల వెళ్ళిండొచ్చు, కానీ అది సాధ్యం కాదు. దానికున్న పరిమితులు, దానికున్న ఇబ్బందులు మేము చెప్పిన తర్వాత వాటిని అర్థం చేసుకొని చేస్తే బాగుండేది. ఈరోజు ఇంకోటేది రౌండ్ టేబుల్ అని చూసాం, సహజంగానే తెలుగుదేశం మొత్తం అక్కడ చేరారు. వీళ్ళందరూ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఏదో ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలనుకునే వాళ్ళు. తప్పు కాదు, వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, వీళ్ళది తప్పు కాదు. అది ఎన్నికల్లో రేపు ఎలాగూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు, అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఓటు వేస్తారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ గవర్నమెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో, లేదా ప్రజలకు పేద ప్రజలకు అందించాల్సిన ఇది కానీ, లేదా మున్సిపల్ వర్కర్స్ విషయంలో అయితే పారిశుద్ధ్యం అంటే సివిక్ లైఫ్, ప్రజా పౌర జీవితానికి సంబంధించినంతవరకు ఎఫెక్ట్ అయ్యే రకంగా అది కంటిన్యూస్ చేయడం అయితే, దాన్ని రిజాల్వ్ చేయకుండా ప్రభుత్వం ఊరకైతే ఉండలేదు. అది జరిగినప్పుడు సహజంగా అన్ని వైపులా నష్టం జరిగే ఇది ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పడం నా ఉద్దేశం. అది గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.